ఎవరొచ్చినా కూడా మా సిద్ధాంతం నచ్చి మా యొక్క పరిపాలన నచ్చి మేము ఆహ్వానిస్తాం. అయితే ఇందాక ఆయన మాట్లాడుతూ మన రవి గారు మాట్లాడుతూ ఏ ఏ అర్హత లేదన్నారు. ఓటాడడానికి ఏ అర్హత అనేది ఒక ఒక రాజకీయ పార్టీగా ఒక గుర్తింపు రాజకీయ పార్టీగా మాకు ఏ రాష్ట్రంలో అయినా ఎవరినైనా ఓటాడిగా హక్కు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకానికి ఇవాళ అప్పులు పాలు చేశారు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సీట్ కలిపి ఇవాళ 6 లక్షల కోట్లు దేశ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల మీద అప్పు మోపారు. దీనికి బాధ్యులు ఎవరండి? అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకుండా చేసింది ఎవరు? సత్యమూర్తి గారు, సత్యమూర్తి గారు, సరే అభివృద్ధి అటుంచితే అప్పులు అటుంచితే నిజంగానే రెండు పార్టీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ మీ వైపు ఎక్కువగా చూస్తుంది? మీరు సీనియర్ నాయకులు, మీకు కూడా తెలిసే ఉంటుంది 5 రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు, మరో ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు, దేశవ్యాప్తంగా బీజేపీ ఊపు, ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మీతో ఎంతో కొంత టచ్ లో ఉంది? భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చూసి ఓటు వేశారు. ఈ వంశ పారంపర్య పాలన చూసి ఓటు వేయాల, ఈ అవినీతి చూసి ఓటు వేయాల, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఓటు వేశారు. దీన్ని మీరు గమనించాలి. ఒక గుండ రాజకీయాలకి లేకపోతే అవినీతికి వ్యతిరేకంగా ఈ వంశ పారంపర్యంగా వచ్చేటువంటి పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. అయినా కూడా వీళ్ళు ఇంకా ఈ వంశ పారంపర్య పార్టీలు ఏవో మేమేదో ఉద్ధరిస్తామంటే రాష్ట్రంలో నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇద్దరు పరిపాలన చూశారు, ఇద్దరు పరిపాలన దళతనం చేయలిపోయింది, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. కొడుకుని ముఖ్యమంత్రి చేయడం ఒకైనా, లేకపోతే ఆయన తండ్రి పేరు చెప్పుకున్న ఒకైనా, ఇక పరిపాలన పడుతుంది. ఒక ఆయన బాబాయ్ అంటాడు, ఇంకొక ఆయన మామ అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ హత్య రాజకీయాలు కానీ, ఈ గుండా రాజకీయాలు కానీ, ఇవన్నిటికి కూడా కాలం చెల్లేటువంటి రోజు దగ్గరలో ఉంది. ఎవరు చేరుతారు, ఏ పార్టీని చేరుతారు అనేది మనకి రాబోయే రోజులు చెప్తాయి మేడం. పలానా పార్టీ నుంచి పలానా వాళ్ళు చేరుతారని మీరు తెలంగాణలో ఆ మధ్య బండి సంజయ్ గారు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఒక మాట అన్నారు. అంటే ఎంతో కొంత ఊపు కనబడిన తర్వాత బీజేపీ స్ట్రాటజీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, దాదాపుగా 35 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత 35 మంది ఎమ్మెల్యేలు ఇటు పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయి అన్నారు. ఈ అంటే మేబీ ఇది ఒక మైండ్ గేమ్ కావచ్చు, మేబీ టచ్ లో కూడా ఉండొచ్చు. అలాగే మీకు కూడా ఏమైనా క్లారిటీ ఉందా ఇంత నెంబర్ ఉన్నారు అనేది? కన్సల్ట్ చేస్తారు మేడం వాళ్ళు, ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు ఇవాళ రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశానికి ఏముందండి, వాట్ ఈజ్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత అనేటువంటి ప్రశ్న తెలుగుదేశం నాయకులు ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి భావన కూడా ఉండొచ్చు. చాలా మంది టచ్ లో ఉండొచ్చు మేడం, టచ్ లో ఉంటాం, ఆలోచన చేయడం. ఎందుకంటే టీడీపీ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు చెప్పారు, బీజేపీ అంటే ఎవరున్నారు? నేను బీజేపీ అండి, మేము బీజేపీ కాదా? మేమంతా ఇప్పుడు సోమిరాజు గారు బీజేపీ కాదా? జీవీఆర్ గారు బీజేపీ కాదా? బీజేపీలో అనేక మంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు మీకు నేను బీజేపీలో నాయకులు కొరత లేదండి, అనేక మంది నాయకుల్లో నాయకులు తయారవుతారు. అంటే దాని అర్థం ఇప్పుడు మాకు మాకేంటంటే ఒక శక్తివంతమైనటువంటి సిద్ధాంతం ఉంది. మాకు మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశంలో ఒక దిశ చూపించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇందాక ఏదో ప్రత్యేక హోదా అన్నారు, మేము చెప్పాం ప్రత్యేక హోదా గురించి చాలా సార్లు మేము క్లారిటీ ఇచ్చాం. అయినా కూడా ఏదో అరిగిపోయిన గ్రామ ఫోన్ లాగా ఇంకా ప్రత్యేక హోదా అంటే అన్నిటికీ కూడా అదే ఔషధం అన్నట్టుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను కృష్ణాంజనేయులు గారికి చెప్తున్నా. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా అనేది చాలా క్లారిటీ ఇచ్చాం, దానికి అంతా అయింది. అయినా కూడా ఇంకా అదే పట్టుకుని ఒక అరిగిపోయిన గ్రౌండ్ ఫోన్ రికార్డు లాగా అది దాని గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రత్యేక హోదా విషయం వల్లే, కేవలం ప్రత్యేక హోదా వల్లే కదండి టీడీపీకి మీకు చెడింది, ఆ మిత్రత్వం కాస్త శత్రుత్వం అయింది. రేపు వైసీపీకి మీకు కూడా ఎలా ఉండబోతాయో తెలీదు. ఇదే కదా ప్రధాన అంశం, రాజకీయ అంశం రాష్ట్రంలో ఉన్నది ఏంటంటే ప్రత్యేక హోదా. ఎవరు తెస్తారు, ఎవరిస్తారు? లక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ తన చేతనాన్ని ప్రత్యేక హోదా పేరుతోటి చేసింది, మమ్మల్ని నాశనం చేస్తారు, వాళ్ళు నాశనం అయ్యారు పూర్తిగా. ఇప్పుడు పొద్దున వైఎస్ఆర్సీ కూడా అదే విషయాన్ని మీరు చెప్పింది నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో తన యొక్క ఇంకా వాళ్ళు డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు అప్పుడు దీన్ని ఏం చేస్తారు వాళ్ళు, ఇదిగో మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము పథకాలు అమలు పరచగలుగుతాం, లేకపోతే ఇప్పుడు ఇందాక కిరణ్ చెప్పినట్టుగా అసలు రాష్ట్రానికి ఇంకా భవిష్యత్తు ఉండదు, ప్రత్యేక హోదానే మాకు ఇది ఒక టానిక్ అని చెప్పేసి అనేటువంటి ప్రమాదం కూడా ఉంది. వాళ్ళకి తెలుసు తెలుగుదేశం ఏ గతి పెట్టింది, అటువంటి గతి వైఎస్ఆర్సీ కూడా పడుతుంది. ఆ రకంగా కనుక చెప్తే ఇప్పుడు తెలుగుదేశం ప్రత్యేక హోదా ఏంటి ఇప్పుడు? సత్యమూర్తి గారు,
లక్ష్మి గారు నేను మాట్లాడచ్చా? మాట్లాడండి మాట్లాడండి, సత్యమూర్తి గారితో మాట్లాడుతున్నారా? సత్యమూర్తి గారు, మీరు ప్రత్యేక హోదా అనేటువంటిది ముగిసిన అధ్యాయం అని చెప్తున్నారు. మీకు అవసరమైనప్పుడు మాత్రం తెరిచినటువంటి అధ్యాయం అవుతుంది. మొన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ బీహార్ కి మేము ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి ఆలోచన ఉందని ప్రకటించారా లేదా? మీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు పాండిచ్చేరి ఎన్నికల సందర్భంగా మేము పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తాము, ఎన్నికల్లో గెలిపిస్తా అని చెప్పారా లేదా? అంటే మీకు అవసరమైతేనేమో తెలిసిన అధ్యాయం అవుతుంది ప్రత్యేక హోదా. ఏమో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా ఎందుకని ప్రత్యేక హోదా అంటే అది ముగిసిన అధ్యాయం అంటారు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ పట్ల అంత కక్షపూరితమైనటువంటి వివక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నారు మీరు సత్యమూర్తిగా బీజేపీ తరఫున? మీరు చెప్తున్నారు మా సోమ్యరాజు గారు నాయకుడు ఉన్నారు అని చెప్పేసి 50 రూపాయలకి 70 రూపాయలకి చీపులు ఇక్కడిస్తాము, మేము చీకులు అమ్ముతాము అని అంటే ఓట్లేసే పరిస్థితి లేదండి ఆంధ్రప్రదేశ్ లో. మీ సోమ్యరాజు గారిని చూసి మీరు ఎవరు ఓట్లేసే పరిస్థితి లేదు. మీ బీజేపీ వచ్చి రాజకీయాలు చేయండి, అభ్యంతరం లేదు, రాజకీయాలు చేయటానికి మేము ఆహ్వానిస్తున్నాం. మీరు ఆంధ్రప్రదేశ్ లో బలపడండి కూడా, కానీ ఆంధ్రప్రదేశ్ కి హక్కుగా రావాల్సింది, చట్టబద్ధంగా రావాల్సినటువంటి వాటిని మీరు ఈ రోజున కేంద్రంలో మీ బాధ్యత అది ఇవ్వటం అనేటువంటిది, వాటిని ఇవ్వకుండా వాటిని వదిలేసి మేము ఆ పార్టీ నుంచి తీసుకుంటాం, ఈ పార్టీ నుంచి తీసుకున్నాం, వాళ్ళని బెదిరిస్తాము, ఎవరు సిబిఐని ప్రయోగిస్తాము, లేకపోతే ఈడీని ప్రయోగిస్తాము, ఈ ప్రయోగాలతో ఈ బెదిరింపులతో ఎన్నో రాజకీయం చేస్తారు మీరు. మీరు ఈ విధమైనటువంటి రాజకీయాలు మీ ఉత్తర భారతదేశంలో చెల్లుబాటు అయితేమో కానీ ఆంధ్రప్రదేశ్ లో చెల్లుబాటు కావు. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను విమర్శ చేయను సత్యమూర్తి గారు, ఒక్క నిమిషమే నేను మీరే మాట్లాడుతున్నారు కానీ నేను విమర్శలు చేయను. నాకు కావాల్సింది ఏంటంటే మీకు అవకాశం ఉంది, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, మీకు బాధ్యత కూడా ఉంది. మీరు విశాఖ రైల్వే జోన్ కు సంబంధించినటువంటి ప్రకటన చేశారు, నిధులు లేవు ఇవ్వండి. వెనకబడినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి 3 సంవత్సరాలు మాత్రమే నిధులు వచ్చినాయి, ఇప్పటికీ ఇంకా 5 సంవత్సరాల నుంచి నిధులు ఇవ్వటం లేదు. అదేవిధంగా మీరు కూడా మీ రాయలసీమంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, అభివృద్ధి మండలికి ఏర్పాటు చేయాలని మీరు ప్రత్యేకంగా రాయలసీమ డిక్లరేషన్ కూడా తీశారు కదా బీజేపీ వాళ్ళు. మరి రాయలసీమ అభివృద్ధికి సంబంధించినటువంటి మీకు ఇచ్చేటువంటి నిధులు ఏమిటి? మీరు అదే విధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి ఏమిటి, రామాయపట్నం పోర్ట్ ఏమిటి, రాజమండ్రి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా చట్టబద్ధంగా రావాల్సినటువంటి హక్కులండి. మీ పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి జాతీయ ప్రాజెక్టు గా ప్రకటించినటువంటి పోలవరం ప్రాజెక్టు గా ఈ రోజున పునరావాస ప్యాకేజ్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైన మాటలు అమరావతి ఈ రోజున ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మీ కేంద్రం నుంచి నిధులు ఇవ్వకపోవటం వల్ల కదా. మీరు కేంద్రం నుంచి నిధులు ఇస్తే ఈ సమస్య వస్తా? నేను మీరు ఇవన్నీ ఇచ్చి మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు నిర్వర్తించి ఆంధ్రప్రదేశ్ లో మీరు నిర్భయంగా నిస్సంకోచంగా రాజకీయాలు చేసుకోండి. ఇందాక లక్ష్మి గారు అన్నట్లుగా మీకు మంచి ప్రజాకర్షణ కలిగినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీకు మిత్రపక్షంగా. మీరు ఆ విధంగా రాజకీయాలు చేసుకోండి, అభ్యంతరం లేదు. రైట్ రైట్ కృష్ణాజని, సత్యమూర్తి గారు సేమ్, రవికుమార్ గారు కూడా ఇవే అడిగారు. ఇంతకు ముందు మీరు భాష ఏదో అన్నారు కదా, సేమ్ ఇదే అడిగారు. ఒక విషయం చెబుతాను మేడం, ఇందాక ఆయన సిగ్గు లేకున్నారు ఒక మాట అన్నారు, మీరు విన్నారో లేదో అందుకే అన్నాను. సిగ్గు లేకుండా లేదు, నైతిక అర్హత మీకు లేదు సత్యమూర్తి గారు. మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, ఓట్లు అడిగే నైతిక అర్హత కూడా మీకు లేదు, ఓట్లు అడిగే నైతిక ఒక రాజకీయ పార్టీగా లేదు. ఏ పార్టీ నుంచి వస్తారండి? మీతోనే జత కాగుతా ఉన్నారు జనసేన అంటే పవన్ కళ్యాణ్ పార్టీ పూర్తిగా క్లోజ్ చేసి మీలో కలుపుకుంటారా చెప్పండి. జీవీఎల్ గారు మీ అంతరార్థం అదేనా చెప్పండి, లేదంటారా? నేను అడుగుతా ఉన్నాను ఒకటే సత్యమూర్తి గారు, ఈ రోజు వైసీపీ పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఏ రకంగా వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తర్వాత, ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి చిత్కారం పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహానాయకులంతా కూడాను, మహామహులు అందరూ కూడాను గతి లేక ఇంకొక ఆల్టర్నేటివ్ లేక ఆ రోజు వైసీపీ పార్టీలో చేరారు. ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీయే తప్ప అదేమి కొత్తగా ఉన్నటువంటి వ్యక్తులు గారు, కొత్తగా ఉన్నటువంటి నాయకులు కారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసని ప్రజలు ఎప్పుడైతే చేతకరించారో, ప్రజలు ఎప్పుడైతే దూరం అయిందో, నాయకులందరూ ఆ పార్టీలు ఉండే ఏం చేస్తాం, రాజకీయంగా మాకు భవిష్యత్తు ఉండదని చెప్పి వైసీపీలో చేరారు. ఈ రోజు మరి బీజేపీ ఏం చేసిందని ఈ రాష్ట్రంలో మీ పార్టీలోకి వస్తారు చెప్పండి? ఈ రాష్ట్రానికి మీరు ఏం చేశారని మీ పార్టీలోకి వస్తారు? ప్రజలు లేనటువంటి పార్టీలోకి ఏ నాయకులైనా వస్తారా? వచ్చి ఏం చేస్తారు? ప్రజాసేవ చేయడానికి వస్తారా? లేకపోతే వాళ్ళు ఏమైనా చేసేటటువంటి ఏమైనా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ ను మీరు మీ ఈడీతోనో మీ సిబిఐతోనో జరిపించి తీసుకుంటే తీసుకోండి అలాంటి వాళ్ళని. దానివల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏం లేదు, ప్రాంతానికి కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ జరిగే నష్టం లేదు. ప్రజలు ఆదరించినటువంటి
ప్రజలు గౌరవించినటువంటి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించలేనటువంటి భారతీయ జనతా పార్టీకి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినటువంటి భారతీయ జనతా పార్టీకి, ప్రజల కోరికలు నెరవేర్చలేని భారతీయ జనతా పార్టీకి, ఏదైతే ఆనాడు విభజన చట్టం చేసేటప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మేమే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలని అడిగి 5 సంవత్సరాలు ఇస్తామనంటే దానికి ఒప్పుకొని ఎస్ పాస్ అని చెప్పి ఆ రోజు చెప్పి ఈ రోజు కూడా ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి బీజేపీ పార్టీకి, ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి బీజేపీ పార్టీకి, మరి కడప స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి బీజేపీ పార్టీకి, ఈ రోజు పోలవరం కేంద్రమే నిర్మిస్తుంది మొత్తంతో కేంద్రమే భరిస్తుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నటువంటి బీజేపీ పార్టీకి, ఈ రోజు పెట్రో క్యారిడార్ అలాగే కాకినాడ నుంచి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం వరకు పెట్రో క్యారిడార్ గాని, లేకపోతే ఇండస్ట్రియల్ క్యారిడార్ గాని, చెన్నై టు బెంగళూర్ వయా చిత్తూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ గాని, ఇవేమీ లేకుండా మీరు ఇవేమీ ఇవ్వకుండా ప్రజలు మీ పార్టీకి ఆదరించే పరిస్థితి లేనప్పుడు ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు ఎందుకు వస్తారు, దేనికి వస్తారు? కాంగ్రెస్ పార్టీ మేము చేతగాంతరమా? మీరు ఎలాంటి ఊహలు వేశారు? టీడీపీ ఖాళీ అయిపోతుంది, టీడీపీ పని అయిపోయిందని పీకగలిసారా? ఈ రాష్ట్రంలోనైనా తెలుగుదేశం పార్టీ జెండాని ముట్టుకుంటే బీజేపీ మాడి మసైపోతుంది ఈ రాష్ట్రంలో. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు సోమవీరాజు లాంటి నాయకులు, జీవీఎల్ లాంటి నాయకులు చూసి ఈ రాష్ట్రంలో ప్రజలు ఒకసారా ఈ రాష్ట్రంలో చీప్ అమ్ముతామని చెప్పేటటువంటి సోమవీరాజు చూసేస్తారా? ఏం మోడీ ఏమైనా 200 సంవత్సరాలు బతుకుతారా? ఆయన కూడా 75 సంవత్సరాలు అయినాయి. రేపు మోడీ తర్వాత బీజేపీ పార్టీ ఏమిటి ఈ రాష్ట్రం ఈ దేశంలో? ఇదో మీరు అన్నారు ఇందాక చంద్రబాబు తర్వాత ఈ పార్టీ ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఆఫ్టర్ మోడీ వాట్ ఇస్ బీజేపీ? బీజేపీ ఎక్కడ ఉంటుంది ఈ రోజు? మోడీ తర్వాత బీజేపీ ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు మా బీజేపీ పార్టీకి మోడీ తర్వాత మా నాయకుడు ఇతను అని చెప్పి మీరు చెప్పండి. ఇప్పుడు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు చెప్పండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ పార్టీకి నాయకులు వలసలు కడతారు, ఎందుకు కడతారండి? ఏం చేస్తారండి? కేంద్రంలో అధికారంలో ఉన్నారు సత్యమూర్తి గారు, చెప్పలేమండి. ఇవ్వాల్సినటువంటి సత్యమూర్తి గారు, అంటే బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది అంటే ఇంత పెద్ద ప్రశ్న పత్రం వస్తుంది ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఆశించడం చాలా గొంతెమ్మ కోరికలా కనబడుతుందేమో. మేడం గొంతెమ్మ కోరిక కాదు, అత్యాస. ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ విభజించి నాశనం చేసిందనే ప్రజల పార్టీని దూరం పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులందరూ వైసీపీలో చేరారు. మీ బీజేపీలో రావడానికి ఏ నాయకులు అయినా సరే ప్రజలు లేని పార్టీకి వచ్చి శ్మశానాలు ఎదుర్కొంటారా? ప్రజలు లేనటువంటి రాజ్యాన్ని శ్మశానాన్ని ఎదుర్కొంటారా? సత్యమూర్తి గారు, పార్టీని వెళ్ళేం చేస్తారు వాళ్ళ సప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు నెరవేర్చలేనటువంటి ఏ రాజకీయ పార్టీలకు కూడా ఎవరు ఎప్పుడు పోరు. మళ్ళీ నేను చెప్తున్నా సత్యమూర్తి గారు, ఉత్తరప్రదేశ్ అంత వెనుకబాటుతనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. యు డోంట్ కంపేర్ సౌత్, నార్త్ కి సౌత్ కి చాలా తేడా ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు వారిని, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఈ రెండు రాష్ట్రాల్లో మీరు బీజేపీ ఏదో మేము బీహార్ లో వేశాం, ఉత్తరప్రదేశ్ లో వేశాం, ఉత్తరాఖండ్ లో వేశాం, యూపీలో ఉన్నటువంటి నార్థన్ రాష్ట్రాలు, ఈస్టర్న్ రాష్ట్రాలకి, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సౌత్ లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలకి చాలా వ్యత్యాసం ఉంది. ప్రజల ఆలోచనలో వ్యత్యాసాలు ఉన్నాయి, ప్రజల ప్రాస్పెక్ట్ విధానాల్లో. మీరు చెప్పింది అంతా అర్థమైంది. ఒకసారి సత్య గారిని చెప్పలేదు. సత్యమూర్తి గారు, అవునవును, ఆయనకి నా వాయిస్ వినబడడం లేదు రవి గారికి. ఓకే, ఇప్పుడు చెప్పండి. మాట్లాడండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగారు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
మీరు ఎవరు కూడా మాట్లాడకండి, మీరు కూడా మాట్లాడకండి, మధ్యలో అడ్డు తగులుతున్నారు, అది మీ దగ్గర ఉండడం సమాధానం ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఇచ్చింది, ఇదే తెలుగుదేశం చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నేను ఉన్నప్పుడు ఇందుకు తీసుకొచ్చాను, అన్ని నిధులు తీసుకొచ్చాను, అన్ని ఇన్స్టిట్యూషన్లు తీసుకొచ్చానని చెప్పుకున్నారు. ఇప్పుడు ఏం వచ్చింది, ఇలా అనేక ఇన్స్టిట్యూషన్లు వస్తే ఏం చేసింది భారతీయ జనతా పార్టీ అవడానికి? ఎలా ఎలా వీళ్ళకి అసలు మాట్లాడతారని వింటే మీరు కూడా మాట్లాడుతున్నారు, అలాగే మీకు కనిపించట్లేదా ఎన్ని ఇన్స్టిట్యూషన్లు వచ్చినాయి? నేను గడ్కరీ గారు వచ్చి 8,000 కోట్లు రోడ్లు ఇక్కడ వెళ్తాయండి, హైవేలు ఏ రకంగా ఉన్నాయో మన రాష్ట్రంలో, రైల్వే ప్రాజెక్టు కానీ హైవేలు కానీ ఇవంతా అభివృద్ధి కాదా? ఇప్పుడు దేశవ్యాప్తంగా చేసేటువంటి ప్రాజెక్టు కానీ ఇక్కడ అమలు కావట్లేదా? ఇక్కడ మనకి కరోనా టైంలో రేషన్ రాలేదా? ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా? ఏదో మీరు ఆంధ్రప్రదేశ్ ఏమో చేయలేదు, ఏమో చేయలేదు, ఒక దుష్ప్రచారం కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతారు, ఆయన మాట్లాడుతారు. లేదు లేదు, నేను అనట్లేదండి. అంటే ఇన్ని సమస్యలు ప్రతిపక్షాలు చూపిస్తున్నాయి, ఎట్లా వీళ్ళు వస్తారు మీ వైపు, ఇది పెద్ద అత్యాశ అవ్వదా అని. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి అంతే, శాసనసభలో పరిస్థితి అంతే, ఇలాంటి సందిగ్ధం కదా. తెలంగాణ వేరు, తెలంగాణలో ఏదో ఆశాజనకంగా ఉంది, ఇక్కడ పర్టికులర్ గా డౌట్ రైజ్ అయింది అంతే. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, మీరు వినండి. ఎందుకంటే మాకు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మేము వెంకటపతిలో ఉన్నాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాము, అన్ని చేస్తున్నాం. కాదు మీరు దుష్ప్రచారం చేస్తారు కావాలని మీడియా, మీరు కృష్ణాంజనేయులు కంటే వ్యక్తులు కూడా, ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలవడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు కడుపు మంట ఎలా, ఎందుకు నాలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి కడుపు మంటను తట్టుకోలేక అది ఇలా వెళ్ళగలుగుతున్నారు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉంది, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు ఖచ్చితంగా, మాకు నమ్మకం ఉంది. సత్యమూర్తి గారు నేను మాట్లాడినా, సత్యమూర్తి గారు నేను మాట్లాడినా, సత్యమూర్తి గారు అవలేదా మాట్లాడు 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 చెప్పండి. తెలుగుదేశం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి ఉండి ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేసిన కేవలం హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టి ఈ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి కారణం తెలుగుదేశం కాదా, కాంగ్రెస్ కాదా, అంతకుముందు పరిపాలించిన వాళ్ళు. వీళ్ళు మొత్తం ఈ యొక్క 13 జిల్లాలు కూడా నెగ్లెక్ట్ చేసి ఇవాళ ఈ స్థితి వచ్చిందని చెప్పుకోవడానికి వీళ్ళకి నైతిగా వస్తుందండి. ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక పరిశ్రమ కానీ, ఒక ఇందు ఏమి పెట్టారు ఇక్కడ, అంత మొత్తం హైదరాబాద్ సెంట్రల్ డెవలప్మెంట్ పెట్టి మళ్ళీ అక్కడేమో ఒక చూపించి ఇక్కడ ఈ రాష్ట్రం ఈ పరిస్థితి రావడం కారణమే తెలుగుదేశం పార్టీ, దీనికి పూర్తి దోషి. ఏమని తెలుగుదేశం, కాబట్టి వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారండి వాళ్ళ సత్యమూర్తి. మేడం సత్యమూర్తి గారు మాట్లాడారు హైదరాబాద్ డెవలప్ చేశారని. నేను అడుగుతా ఉన్నాను, మీరు యూపీలో ఇప్పటికి 4 దడవలు 5 దడవలు మీరు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రానికి బాధ్యత వహించారు మీ పార్టీ. కళ్యాణ్ సింగ్ గారు చేశారు, రాజ్నాథ్ సింగ్ గారు చేశారు, యోగి ఆదిత్యనాథ్ గారు మరి ఇప్పుడు 2వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుంటున్నారు. మీరు ఉత్తరప్రదేశ్కి ఏమైనా 3 రాజధానులు పెట్టారా? అక్కడ కూడా ఒకటే కదా, లక్నోయే కదా. అలానే వినండి వినండి సత్యమూర్తి గారు వినండి, మీకు ఒప్పు ఉండాలి. 27 రాష్ట్రాలు ఒకటే కదా రాజ్యాలు ఉన్నాయి. ఆ రోజు ఎస్ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మరో సృష్టిని నిర్మించాం. ఈరోజు ఆనాడు మీలాంటి పార్టీలు కుహానవాదులు అందరూ కూడా అరో కంప్యూటర్లు కూడి పెడతానని చెప్పి మాట్లాడారు. ఈ రోజు ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఆ కంప్యూటరే కొన్ని లక్షలాది కుటుంబాలకి కూడి పెడతా ఉంది, కొన్ని లక్షలాది కుటుంబాలకు కూడి పెడతా ఉంది, వాస్తవం కాదా? రైట్ అండి. ఆ రోజు మేము ఈ రోజు మళ్ళీ చెప్తున్నానండి మీకు, నేను మీకు ప్రశ్నించేది ఒకటే, ప్రజలు గౌరవించలేని, ప్రజలు ఆదరించలేని, ప్రజలు నమ్మకం విశ్వాసం కోల్పోయినటువంటి రాజకీయ పార్టీకి ప్రజలు నిజంగా ప్రజల కోసం ఆలోచించే ఏ నాయకుడైనా మీ పార్టీలోకి వస్తాడా? కానీ రవికుమార్ గారు, ఒక్కటి రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనడానికి ఒక్కటి, బీజేపీ విషయంలో మనం దాన్ని నమ్మొచ్చు.